వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాల్టి మన ఛానల్లోని కథ అనుమాన పిశాచి ఈ కథను రాసిన వారు ఆర్ శివరావు ఇక కథలోకి వెళ్దాం పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన నలభై ఏళ్ళు కాశీలో చదువుకొని వచ్చిన మహా విద్వాంసుడు కావటం చేత యాభై ఏళ్ళ వాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్ళు శుద్ధమతి ఎంత విద్వాంసుడైన వట్టి ఛాందసుడు ఆయన భార్య ఆయన కన్నా చాలా చిన్నది అమాయకురాలును ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది ఇది చూసి గురువు గారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు శుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన నలుగురు విద్యార్థులు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయన్ను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు ఒరై నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతూ ఉంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువు వారిని అడిగాడు విద్యార్థులు తెల్లబోయి గురు ఆవిడ మా తల్లి లాంటిది ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా మీకు పాపిష్టి అనుమానం ఎలా కలిగింది మేము మటుకు మీ దగ్గరే చదువుకుంటాం మీరెక్కడికి పోతే అక్కడికే వస్తాం అని అన్నారు తాను పొరబడ్డట్టుగా శుద్ధమతి తెలుసుకొని ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణమయ్యాడు అయ్యాడు దారిలో ఒక నగరం వచ్చింది అప్పటికి జాము పొద్దెక్కింది వారందరూ నడక శ్రమ వల్ల ఆయాసపడుతూ వీధిలోనే ఒక చోట చతికిలబడి పైబట్టలతో విసురుకోసాగారు ఆ వీధి పొడుగున ఇళ్ళ అరుగులు ఉన్నాయి కానీ వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకొని అటుగా బావికి పోతూ వీరిని చూసి అయ్యా మీరెవరు అని అడిగింది అందుకు వారు అమ్మ మేము పరదేశులం అన్నారు మీరు పరదేశులు కాకేం అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది వారు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు అమ్మ మేం పరదేశులం కాకపోతే మార్గస్థులం అని అన్నారు మీరు మార్గస్థులు కారు అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె మళ్లీ బిందె ఎత్తుకొని బావికి వెళ్లేటప్పుడు వాళ్ళు అట్లా అయితే మేము బాటసారులమని ఒప్పుకుంటావా అని అన్నారు ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము విత్కరించుకున్నారు ఈవిడ చాలా విద్వాంసురాలై ఉండవచ్చు నడిగి తామెవరో తెలుసుకుంటే కాని తమ చదువు ఫలించదు అందుకని ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మా మేము పరమ మూడులం అని ఏదో చెప్పబోయారు ఆమె నవ్వి వారి మాటకు అడ్డొస్తూ మీరు మూడులు కారు అని అన్నది అయితే దయచేసి మేమెవరేమో చెప్పి మరీ వెళ్ళమ్మా అన్నారు వాళ్ళు బాగా పొద్దు పొక్కింది ముందు మా ఇంటికి వచ్చి భోజనాలు చెయ్యండి తరువాత మీరెవరో చెబుతాను అని అన్నదామె ఈ మాట వినగానే వారందరికీ పరమానందమైంది వారామె వెంట ఆమె ఇంటికి వెళ్ళారు ఆమె వారికి వంట ఇల్లు చూపించి అయ్యా నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగ్గా రెండు జాముల వేలకు ఇల్లు చేరుతారు ఆయన అసలే అనుమానపు మనిషి అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానం జపం వంట ముగించుకోండి లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది ఆ చాదస్తపు బ్రాహ్మణులు సరేనన్నారే కాని వాళ్ళ స్నానాలు జపాలు గీతాపారాయణాలు మొదలైన కర్మకాండ ఎంతప్పటికీ పూర్తి కాలేదు ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు ఆయన భార్య చెప్పినట్టుగా ఆయన తగని అనుమానపు మనిషి తన భార్య చాలా దుర్మార్గురాలని ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతగానంగానో చూస్తున్న ఆ బ్రాహ్మణుడు వంట ఇంట్లో ఈ ఛాందసులను చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళాడు పురాణం చదివే బ్రాహ్మడు అంతలోనే తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు మహారాజా నా భార్య దుష్టురాలు దండించమని నేను తమరిని ఎన్నో సార్లు కోరాను కానీ తమరు రుజువు కావాలని అన్నారు వంట ఇంట్లో ఐదుగురిని దాచింది కల్లారా చూద్దురుగాని దయచేయండి అన్నాడు బ్రాహ్మడు రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు బ్రాహ్మణుడు వంట ఇల్లు తలుపు తాళం తీసేసరికి ఐదుగురు బ్రాహ్మలు విభూది పెండెకట్లు ధరించి కనపడ్డారు వారిని చూసి ఆశ్చర్యపోతూ అయ్యా మీరెవరు అన్నాడు రాజు అది తెలుసుకోవటానికే కదా మేము ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినదంతా విన్నాక రాజుకు ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది కానీ ఆవిడ ఈ బ్రాహ్మణులను చూసి వారు పరదేశులు కానీ మార్గస్థులు కానీ బాటసారులు కానీ మూడులు కానీ కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు ఆయన ఇంటామిడ ఉన్న గది తాళం కూడా తీయించాడు అమ్మా నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది కానీ ఈ బ్రాహ్మణులు మీ దృష్టిలో ఎవరో చెప్పు వారు పరదేశులమంటే కాదని ఎందుకన్నావు అని రాజు అడిగాడు అయ్యా వారు నీడలో అరుగులుండగా వాటి మీద కూర్చోక ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చొని ఉండటం చూశాను వారి ఛాందసం చూసి జాలి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను మీరెవరంటే పరదేశులమన్నారు మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకు పరదేశులు ఎట్లా అవుతారు అందుకని మీరు పరదేశులు కాదు అని చెప్పాను అన్నది ఇంటామిడ మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు అయ్యా మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు బాటసారులు బాటను నడవటానికి ఉపయోగిస్తారు కానీ వీరలా చెయ్యక బాటను సత్రంలాగా వినియోగించుకున్నారు అది చూసి నేను వారు మార్గస్థులు కారని బాటసారులు కూడా కాదని అన్నమాట నిజమే అన్నది ఇల్లాలు నిజమే కాని వారు తాము మూడులమని ఒప్పుకున్నా కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవటం చూసి రాజు చెప్పమ్మా నేనుండగా నీకు భయమెందుకు అని అన్నాడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఐదుగురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కల్లారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూడులనటం చెల్లుతుంది కానీ చాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూడులవుతారా మహారాజా అని అడిగింది ఆ ఇల్లాలు ఆమె భర్త రాజు కూడా ఏమీ అనలేక తలలు వంచుకున్నారు అనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మడు ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి మహారాజా నేను కూడా అనుమాన పిశాచిని ఆదరించిన వాణ్ణే ఈ బ్రాహ్మణుడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయించండి అంటూ తన కథ అంతా చెప్పాడు రాజు వారిద్దరిని ఓదార్చి ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇలా అనుమాన పిశాచి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ బ్రాహ్మణ దొంగ ఈ కథను రాసిన వారు వి సత్యనారాయణ ఇక కథలోకి వెళ్దాం భోజరాజు నిత్యము చేసే దాన ధర్మాల కింద ధనం హెచ్చుగా ఖర్చైపోతూ ఉండేది ఈ ఖర్చు ఎలాగైనా తగ్గేటట్టుగా చేయాలని మంత్రికి తోచింది మహాప్రభు తమరు కవి పండితుల కింద చాలా ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నారు ఇందువల్ల ధనాగారంలో తగినంత సొమ్ము నిల్వ ఉండటం లేదు అంటే రాజుకు ఆగ్రహం వస్తుంది అందుచేత ఒకనాడు మంత్రి భోజరాజు లేని సమయంలో ఆయన పడక గదిలో గోడ మీద ఈ విధంగా రాశాడు ఆపత్ ధర్మం ధనం రక్షేత్ ఆపత్ సమయంలో అవసరానికి గాను ధనం కూడా పెట్టాలి ఆ రాత్రి భోజుడు గోడ మీద ఉన్న శ్లోకాన్ని చదువుకొని తాను చేసే ఖర్చును విమర్శిస్తూ ఎవరో ఆ మాటలు రాశారని అర్థం చేసుకున్నాడు ఆ చరణం కింద భోజరాజు ఇలా ఎదురు ప్రశ్న రాశాడు శ్రీమత మాపదహ కుతహ శ్రీమంతులకు ఆపద ఎక్కడా అని మర్నాడు మంత్రి భోజుడు రాసింది చదువుకొని దాని కింద సాచే దపగత లక్ష్మి ఆ సంపద పోతేనో అని రాశాడు అది చదువుకొని భోజరాజు దాని కింద సంచితార్థో వినశ్యతి కూడబెట్టింది కూడా పోతుంది అని రాశాడు ఆ రాత్రి ఒక పేద బ్రాహ్మణుడు దొంగతనానికని భోజరాజు పడకగదిలోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు ఆ బ్రాహ్మణుడు చదువుకున్నవాడు అయితే దారిద్యం భరించలేక దొంగతనానికి పూనుకున్నాడు రాజుగారి పడక గదిలో చాలా రత్నాభరణాలు కనిపించాయి తీరా తీసుకోబోయేసరికి ఆయన అంతరాత్మ ఒప్పలేదు వట్టి చేతులతో వెళ్ళిపోవటమా వచ్చిన పని పూర్తి చేసుకోవటమా అని చాలాసేపు తటపటాయించి దొంగతనం చేయకూడదని నిశ్చయించుకొని ఆయన బయటికి పోబోతూ ఉండగా భోజరాజు ఆయన భార్య లీలావతి గదిలోకి వచ్చారు బ్రాహ్మణుడు దాక్కున్న చోటే ఉండిపోయాడు లీలావతి గోడ మీది శ్లోకం చూసి అదేమిటని భర్త నడిగింది భోజరాజు ఆమెకు ఎవరో రాసిన పంక్తులు దానికి తాను రాసిన సమాధానాలు చూపి ఆమెతో ఇలా అన్నాడు చేతోహర యువతయ సహృదయోసుకులాహ సద్భావా ప్రణయ గర్భ గరిష్ట భత్యాహ వల్గంతి దంతి విహ స్థరళ స్థురంగ నాకు అందమైన భార్యలున్నారు అనుకూలులైన స్నేహితులు ఉన్నారు మంచి చుట్టాలు ఉన్నారు ఇష్టంగా మాట్లాడే సేవకులు ఉన్నారు అనేక ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి భోజరాజు చెప్పేది పూర్తి కాక మునిపే దాక్కొని ఉన్న బ్రాహ్మణ దొంగకు తిక్క రేగిపోయింది సమ్మీలనే హర్మహి కించి దస్తి ఆ రెండు కళ్ళు మూసేసరికి ఏదీ ఉండదు అని ఆయన భోజరాజు పూర్తి చేయకుండా మిగిల్చిన శ్లోకాన్ని పూర్తి చేశాడు భోజరాజు నివ్వెరపోయి ఎవరది అని కేక పెట్టాడు బ్రాహ్మణ దొంగ ముందుకు వచ్చి రాజుకు నమస్కరించి తన గొడవ చెప్పుకొని క్షమాపణ కోరాడు భోజరాజు అందుకు సంతోషించి తన చేతుమీదుగానే ఆ బ్రాహ్మణుడికి కొన్ని నగలు దుస్తులు ఇచ్చి పంపేశాడు ఇలా బ్రాహ్మణ దొంగ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అమృత సిద్ధి ఇక కథలోకి వెళ్దాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో సామంత రాజైన చిరాయి వద్ద నాగార్జునుడు అనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు నాగార్జునుడు దయాలువు దానశీలుడును అంతేకాదు రసాయన శాస్త్రంలోనూ ఔషధీ జ్ఞానంలోనూ నిధి అతను తనకు తెలిసిన రసాయనిక ప్రయోగంతో ఒక యోగం కనిపెట్టి తనకు రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవటం తటస్థించింది కుమారుని చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది సహజంగా కరుణాలు అయిన నాగార్జునుడు ఇటుపైన లోకంలో మరణమదీతి ఉండకూడదు ఇందువల్ల ఎవరూ శోకించకూడదు ఇందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అంటూ తీవ్రమైన యోచనలో పడ్డాడు రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని అందుచేత సామాన్యులకు కూడా సులభ సాధ్యమై అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి దీనితో లోకంలో మరణమనేది లేకుండా చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు అని నాగార్జునుడు నిశ్చయించాడు ఇలా నిశ్చయించి అతడు ఔషధుల సంపుటితో అమృతాన్ని తయారు చేయటానికి పూనుకున్నాడు కూడా తను సంపాదించిన శాస్త్ర విజ్ఞానాన్ని అంతటినీ పరీక్షకు పెట్టిన చిరకాలం అనేక పరిశోధనలు చేశాడు చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తి అయ్యాయి నాగార్జునుడి యత్నం చివరి గట్టానికి వచ్చింది అమృత కల్పం అనే మూలిక ఒకటి చేరటంతో పని పూర్తి అవుతుంది అంతలో ఈ సంగతి దేవేంద్రునికి తెలియవచ్చింది వెంటనే దేవేంద్రుడు అశ్విని దేవతలను పిలిచి మీరు ఇప్పుడే భూలోకానికి పోయి ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృత యోగాన్ని సిద్ధించకుండా చేయాలి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించండి తక్కిన పని నేను చూస్తాను అని అన్నాడు ఇందుకు నియమింపబడిన అశ్విని దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుణ్ణి దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు మంత్రి పొంగవ రాజ్యాల్నే తలకిందులు చేయగల యుక్తులు తెలిసిన గనుడవు నీకు తెలియని విషయం లేదు కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కలిగించటానికి సాహసిస్తున్నావు నీవు మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నీవు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్లయితే సృష్టి పరిపాలనే తారుమారవుతుందే మానవుడు ఒక్కడు చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోతావా పైగా దేవతలు చేయగలిగిన ఈ కార్యం మానవ మాత్రుడైన నీవే సాధించపూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసమేముంది ఇంతకు నీ కొడుకు చనిపోయాడని దుఃఖం కొద్ది కదా ఇంత పని చేస్తున్నావు నీ కుమారుడు భూలోకంలో వదిలిన స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశాడు ఈ మాటలు నాగార్జునుడి మనసుకి అంతగా తృప్తి కలిగించలేదు తను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు ఇదిలా ఉండగా చిరాయు పుత్రుడైన జయసేనుడి యువ రాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగాయి శుభముహూర్తాన దర్బారంతా కిటకిటలాడుతూ ఉంది ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి రహస్యంగా ఇలా అన్నాడు నాయన నాగార్జునుడు ప్రయోగించే రసాయనిక సేవన వల్ల ఆయనకు మీ తండ్రి గారికి జరామరణాలే లేవన్నమాట నీకు తెలియదా అటువంటప్పుడు నీవు యువరాజుగా ఉండిపోవలసిందే కానీ నీకు రాజ్యర్హత ఎప్పటికీ కలగదు అని చెప్పాడు ఇది విని జయసేనుడు విచారంతో కుంగిపోయాడు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు వానిని ఇలా సముదాయించాడు నాయన ఈ పాటి దానికే ఖేద పడకు నీ కోరిక నెరవేరటానికి సులువైన ఉంది రోజు భోజనమందు ఎవరేమి కోరినా లేదనకుండా ఇవ్వటం నాగార్జునుడికి మామూలు రేపు నీవు ఆ వేలకు వెళ్ళి ఎంతమాత్రమూ జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు తరువాత ఏం జరుగుతుందో నీవే చూద్దువు గాని అని మనస్సుకు నచ్చేటట్టుగా నోరిపోశాడు రాజ్యాకాంక్షతో ఉన్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్టే కోరాడు నాగార్జునుడు కొంచెమైనా సంశయించక తన కత్తి జయసేనుడి చేతికిచ్చి నాయన తల తెగ్గొట్టి తీసుకో భయపడకు అని అన్నాడు రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉండే కనుక జయసేనుడు ఎన్ని దెబ్బలు కొట్టినా కత్తి తూలుతూ ఉందే కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరిగెత్తి వచ్చాడు కొడుకు చేస్తున్న పనికి చింతించి వాని వారింపబోయాడు అప్పుడు నాగార్జునుడు మహారాజా యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు కనుక వానిని ఆటంకపరచవద్దు ఆయన నిమిత్త మాతృడు ఇప్పటి వరకు గత జన్మలలో నేను తొంభై తొమ్మిది సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చి ఉన్నాను ఇది నూరవది ఈ కొంచెంలో వెనకంజ వేశాననే అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం నీపైనే ఉంది అంటూ కడపటిసారి భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు వెంటనే తన వద్దనున్న మూలికలలో నుంచి ఒకటి తీసి కత్తికి రాసి జయసేనుడితో ఇప్పుడు కొట్టునాయన అని అన్నాడు జయసేనుడు ఈసారి కత్తితో కొట్టగానే నాగార్జునుడి తల కాడ నుంచి ఊడిన కమలంలాగా కిందపడింది ఈ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యాడు అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండితల ఇలా అన్నది రాజా విచారించకు ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది రాజు పూర్తి విరాగి అయ్యాడు వెంటనే కొడుక్కి పట్టాభిషేకం కట్టి తను తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు ఈ విధంగా జయసేనుడికి రాజ్యం చిక్కింది దేవేంద్రుని వ్యూహం నెరవేరింది ఇలా అమృత సిద్ధి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్